పాన్ ఇండియా మహిమో లేక పాత చింతకాయ పచ్చళ్లకు చెక్ పెట్టాలన్న సంకల్పమో కానీ కొత్త తరం సంచలనాలకు తెరతీస్తోంది. బాక్సాఫీస్ షేక్ చేయాలంటే బౌండరీస్ దాటడం తప్పదని ఫిక్స్ అవుతోంది. అందుకే సెన్సేషన్ డైరెక్టర్ కొరటాల తన అప్కమింగ్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం నయా స్కెచ్ వేసినట్లు చర్చించుకుంటున్నారు. తన సినిమాను నెక్స్ట్ లెవెల్ అనేలా తీర్చిదిద్దుతున్నాడన్న మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్టీఆర్ 30 కోసం డైరెక్టర్ కొరటాల భారీ స్కెచ్ వేశాడన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ మూవీకి సంబంధించి ఓ మ్యాటర్ లీక్ కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా కోసం కొన్ని రోజులుగా ఒక భారీ సెట్ వేయిస్తున్నాడు కొరటాల. స్పెషల్ గా వేసిన ఈ సెట్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ స్కెడ్యూల్ షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. కీలకమైన సన్నివేశాలు చాలా వరకు ఈ సెట్ లో చిత్రీకరించనున్నట్టు చెబుతుండగా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమా సముద్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి క్లారిటీ వచ్చింది. అందుకే పోర్ట్ ఎన్విరాన్మెంట్ ని భాగ్యనగరంలోనే సృష్టిస్తున్నాడట. ఈ సెట్ లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. అయితే ఆ యాక్షన్ సీన్ చివరిలోనే ఈ సెట్ ను బ్లాస్ట్ చేయనున్నారని, అదే తెరపై ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుందని అంటున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడట. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడట. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తన గత చిత్రాలను మించి ఉంటుందని ఊరిస్తుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. Pigeon, lay it on, think I'll give you just a smidgen, a little dabble.